మూర్తుల మండలం ఉత్తమ మండలంగా ఎంపికైన సందర్భంగా ఎంపీపీ శివిని శ్రీనివాసతో సత్య న్యూస్ ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో జరిగిన పలు అభివృద్ధి విషయాలపై ఆయన వివరించారు. మంగళవారం రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం అమలు చేసిన వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, వర్మీ కంపోస్టు షెడ్ నిర్మాణాలు, సీసీ కళ్లాలు, నర్సరీలు, ప్రతి గ్రామంలో రోడ్లకు ఇరువైపులా, వీధులకు ఇరువైపులా మొక్కలు నాటడం, నాటిన మొక్కలను సంరక్షించడం, వాటికి నీరు పోయడం వంటి చర్యలు తీసుకున్నారు మని తెలిపారు. మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రభుత్వం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సకాలంలో చేపట్టడం వల్ల తమ మోర్తాడు మండలం ఉత్తమ మండలంగా ఎంపికైందని పేర్కొన్నారు. అంతేకాకుండా రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అదనంగా వైకుంఠధామం నర్సరీలను ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేయడం పట్ల మోర్తాడు మండలంలో పలు ప్రాంతాలలో ఉద్యానవన కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వీపీఆర్ పార్కు ను ఏర్పాటు చేసి అందులో జిమ్ ను ఏర్పాటు చేశామన్నారు. మండలాన్ని అభివృద్ధి చేయడంలో సర్పంచులు, కార్యదర్శులు, పాలకవర్గ సభ్యులు కృషి చేస్తున్నారని, వారి సహకారం కూడా అందిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో కరోనా రెండవసారి విజృంభించినప్పుడు ప్రభుత్వానికి నిధులు సకాలంలో అందకపోయినా పేద ప్రజలకు అందించవలసిన సంక్షేమ పథకాలను ఆపలేదని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లబ్ధిదారులకు మండలంలో ఎంతో మందికి చెక్కులు అందించామన్నారు. పేదలకు నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేశామని, ఇంకొందరికి కూడా త్వరలో మంజూరు చేయనున్నామని ఈ సందర్భంగా ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ తెలిపారు. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఎంపిక చేయడం జరిగింది. అప్పటి నుండి నిత్యం అభివృద్ధి పనులు ఎలా జరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టడం జరుగుతూ ఉన్నది. పెద్దలు మా మంత్రి గారు ప్రశాంత్ రెడ్డి గారు మా మూర్తాటి మండలాన్ని ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి పనులలో ముందుంచుతూ మాకు ఎల్లవేళలా తన సహా సహకారాలు అందిస్తూ అభివృద్ధి ముందు, తర్వాత ప్రజల శ్రేయస్సు, మంచినీటి కొరత అటువంటివి ఏం లేకుండా ప్రతి జాగాలో కూడా ప్రతి ఊళ్ళల్లో 100% వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 100% అభివృద్ధి పనులు 100% పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మా మూర్తాట్ పెద్ద పట్టణం మండల్ టౌను, ఇక్కడ కూడా మా దగ్గర ప్రతిసారి వేసవికాలం వస్తూ ఉంటే నీటి ఎద్దడి బాగుంటుండే, అటువంటిది మిషన్ బదిలీ ద్వారా ప్రతి ఇంటికి కూడా వాటర్ సౌకర్యం కల్పించడం జరిగింది. ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, ప్రతి రైతుకు పసుపు కళ్ళాలే కావచ్చు, 100% మా జిల్లాలోనే మొట్టమొదటిసారిగా పసుపు కళ్ళాలకు 100% కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి మా మంత్రి గారు ఇచ్చినటువంటి అభివృద్ధి పనులు ఏవైతే రోడ్లే కావచ్చు, కన్యూటర్లే కావచ్చు, మహిళా భవనాలే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా 100% మేము కంప్లీట్ చేసాం, 100% పూర్తి చేసాం అభివృద్ధి పనులు అన్నింటిలో కూడా. మా మండలాన్ని జిల్లాలో మొట్టమొదట ఆదర్శ మండలంగా ఎన్నుకోవడం జరిగింది. దానికి మా మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు వీళ్ళ కృషి చాలా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అభివృద్ధి పని ఆపలే, ముందున్నాం, అభివృద్ధిలో ముందున్నాం. నేను కూడా ఈ ప్రతి మండలి కూడా ప్రతి వారం ఒక విలేజ్ అనుకుని ప్రతి విలేజ్ కూడా తిరగడం జరిగింది. ఇక్కడ మా ప్రశాంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మాకు ఆదేశాలు ఇస్తూ ఉండే, మీరు ఊళ్ళల్లో ఉండాలా, గ్రామాల సమస్యలు తెలుసుకుంటూ ఉండాలా, ప్రజలకు దగ్గరైతే ఉండాలా. ఆ ఆలోచనతోనే మేము వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మేము కూడా ప్రతి ఊళ్ళో కూడా తిరుగుతూ ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనులు అనేది ఎప్పటికప్పుడు పూర్తి చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీలు కానివ్వండి, ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే అభివృద్ధి పనుల మీద పడడం, అధికారులు కూడా మాకు సహకరించడం, అలాగే మంత్రి గారికి మేము చెప్పగానే ఒక ఈరోజు చెప్తే రేపు పని అయిపోతుండే అటువంటి కార్యక్రమాలు కూడా మా కాన్స్టిట్యూన్సీలో మా నియోజకవర్గంలో మా మూర్తాడు మండలం జరుగుతూ ఉండే. ఇప్పటి వరకు మా దగ్గర కూడా ప్రతిదీ కూడా 100% కంప్లీట్ చేసినాం. మేము ప్రతి ఒక్క సీసీ రోడ్ దగ్గర నుంచి పడితే ప్రతి ఒక్కటి కూడా ఈరోజు రైతులకు ఉన్న సమస్యలపైన కూడా కానివ్వండి, మేము మంత్రి గారి దృష్టి తీసుకెళ్ళడం జరుగుతూ ఉండే, వారు కూడా సమస్యలు పరిష్కరిస్తూ ఉండే. ఈరోజు మా మండలం ఉత్తమ మండలంగా ఎన్నుకున్న తర్వాత వారికి మేము ప్రత్యేకంగా మా సర్పంచులకు, మా ఎంపీటీసీలకు ప్రత్యేకంగా నేను వారికి కృతజ్ఞత తెలుపుతూ ఉన్నాను. అలాగే మా మంత్రి గారికి కూడా మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం, అభివృద్ధి పనులలో మమ్మల్ని ముందుస్తూ ఉండే ప్రతి ఒక్కటి కూడా మా మండలం ఈరోజు ఉత్తమ మండలంగా నిజామాబాద్ జిల్లాలో ఎన్నుకోవడం మేము చాలా సంతోషదాయక విషయం. ఇటువంటి అవార్డులు ఇంకా రాష్ట్ర స్థాయిలో మా మండలానికి రావాలని కోరుకుంటున్నాము. ఈ అభివృద్ధి పనులను మేము ముందుంటాము, ప్రజలకు కూడా ఎటువంటి సమస్యలు వచ్చినా మా ప్రశాంత్ రెడ్డి గారు తీసుకెళ్తాము, ఎప్పుడు కూడా మేము అభివృద్ధిలో ముందుంటామని మా మండలాన్ని ఒక ప్రత్యేక గుర్తింపు
జిల్లాల పచ్చని గుర్తింపు వచ్చినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇక్కడ మా మంత్రి గారు ఆర్ఎండ్బి మినిస్టర్ కాబట్టి రోడ్లు కూడా ప్రతి ఒక్క రోడ్లు కూడా మాకు ఇక్కడ అందంగా ఉంటాయి. ప్రతి రోడ్ల పక్కన ఇరువైపుల చెట్లు పెట్టడం జరిగింది. చెట్లకు కూడా మేము కంచె ఏర్పడేయడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్క చెట్టును కూడా ట్రాక్టర్లతో లేబర్లతో వాటర్ వేస్తూ పొద్దున సాయంత్రం ప్రతి ఒక్క చెట్టును కాపాడడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి స్కీమ్లే కావచ్చు, ఇంకా వారికి మంజూరైనటువంటి వేరే విధంగా వారి కమ్యూనిటీ తరంగా వచ్చినటువంటి స్కీమ్లే కావచ్చు, అటువంటివి కూడా మేము పూర్తిగా ప్రభుత్వం మాకు ఇచ్చిన సలహా మేరకు ప్రతి ఒక్కటి నిర్వహించి వారి వారికి మంజూరు ఇప్పడం జరుగుతూ ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం ఇంకోటి కూడా నాయబ్రాహ్మణులకు కరెంటు వారికి ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పేసి ఒకటి వారికి ప్రకటించడం జరిగింది. అలాగే రజకులకు ఈ మేము పింఛన్లు కూడా నూతనంగా ఎవరైతే 51 సంవత్సరాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దానికి కూడా అప్లికేషన్ మేము మీ సేవలలో కూడా వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు కూడా చాలామందిని చూస్తామని ఉత్సాహంగా వెళ్తున్నారు. చాలా ఈ పింఛన్ల ద్వారా ప్రభుత్వానికి కూడా చాలా మంచి పేరు వచ్చే అవకాశాలు ఎక్కువ. మొన్ననే నూతనంగా మంజూరైనటువంటి రేషన్ కార్డులు 523 మంజూరు మా ప్రశాంత్ రెడ్డి గారు ఇప్పించడం జరిగింది. అలాగే ఇంకా అప్లికేషన్లు కూడా చాలా వస్తూ ఉన్నాయి, అవి కూడా మేము పంపించడం జరిగింది, కలెక్టర్ గారి దృష్టికి పంపించడం జరిగింది. ఇంకా మా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి పనులను కూడా ప్రజల వద్దకు తీసుకెళ్లడం జరుగుతూ ఉన్నది. ఎటువంటి స్కీమ్లు వచ్చినా ఏమొచ్చినా కానీ మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు యువత కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ దళిత బంధు పథకం వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం పైన ప్రత్యేకంగా అభిమానంతో ఉన్నారు. మా నియోజకవర్గం ఎప్పుడు కూడా ప్రశాంత్ రెడ్డి గారి వారి అనుసంధానాలలో మేము ఎప్పుడు కూడా అభివృద్ధిలో మేము ముందుంటాము. ప్రతి ఒక్కటి కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి పనులన్నీ ప్రజల వద్దకు తీసుకెళ్తామని చెప్తాను. అది కూడా మేము పూర్తిగా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా మేము ఈరోజు మా మంత్రి గారు మాకు ఒక 10 రోజుల కిందటినే దళితవాడ మా రాష్ట్ర ప్రభుత్వం దళితవాడలో కూడా సర్వే చేయడం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నాయా, రోడ్ల ప్రాబ్లం ఉన్నాయా, ప్రత్యేకంగా దళితవాడలో ఈ దళిత బంధు పథకం ప్రకటించిన తర్వాత దళితవాడల్లో కూడా అభివృద్ధి పనుల మీద మాకు చెప్పడం జరిగింది. అక్కడ కూడా సర్వే నిర్వహించడం జరిగింది, రిపోర్ట్లు కూడా పంపించడం జరిగింది. దాని తర్వాత నిధులు వస్తే పూర్తిగా కంప్లీట్.